భీమా చూసి వచ్చాను ఇప్పుడే. భీమా నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. నేను భీమా మూవీ చూసి వచ్చా ఇప్పుడే, నాకు బాగా నచ్చింది మూవీ, చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మూవీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్, ఇట్ వాస్ లైక్ ఫన్ అండ్ ఆల్, అండ్ సెకండ్ ఆఫ్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. గోపీచంద్కి ఇది మంచి కంబ్యాక్ మూవీ డెఫినెట్గా చెప్పచ్చు. శివరాత్రికి ఇది బ్లాక్ బస్టర్ మూవీ. డ్యూయల్ రోల్ అంటే రెండు బాగా మేనేజ్ చేశాడు, చాలా కష్టపడ్డాడు అలా చెప్పలేం, బట్ పోలీస్ క్యారెక్టర్ అనేది నాకు బాగా నచ్చింది. లేదు లేదు, ఫైట్స్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనకు బాగానే పెట్టారు. సినిమా మొత్తం మీద హైలైట్స్ ద క్లైమాక్స్ సీన్ వాస్ హైలైట్ అండ్ ద ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ ఆల్సో హైలైట్ అండ్ గోపీచంద్ యాక్షన్ ఎవ్రీ టైమ్ ఆయన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రెసెన్స్ ఒక హైలైట్ గా అనిపించింది అనమాట. బీజిఎం అసలు చాలా బాగుంది, నో డౌట్. అందులో చాలా బాగా మైనస్ అయితే అనిపించలేదు, కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయలేము మూవీలో. ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ లో కాసేపు ఉంటుంది. కంపారిజన్ లేదు అసలు, ఇది చాలా బాగుంది. ఆయన ఎలా ఉన్నా కూడా బాగుంటారు బేసిక్ గా. యా సంక్రాంతి శివరాత్రి అండి, భీమా అంటారు, భీమా అండి. సినిమా బాగుందండి, యాక్షన్ సీన్స్, యాక్టింగ్ మెయిన్. గోపీచంద్ అండి, వన్ మ్యాన్ షో, నేను ఒక్కడే అనిపించాడు బాగా. డ్యూయల్ అండి, ఇక మొత్తం చెప్తే మీరు ఆలోచిత హీరో వాళ్ళు తగ్గట్టు చేశారు, మరి అంతగా స్కోప్ అంత లేదు కానీ ఎక్కువ మొత్తం గోపిచంద్ అని చెప్పాలంటే ఓవరాల్గా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అండి, మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పర్లేదండి, ఓకే. హీరోయిన్ హీరోయిన్స్ హీరోయిన్స్ పెద్దగా అంటే ఓకే, మరి అంత క్యారెక్టర్స్ ఎక్కువ లేదు వాళ్ళకి, కానీ వాళ్ళ తగ్గదా రావడం బాగా చేశారు. బ్లాక్ బాస్టర్ అండి, నాకు తెలిసి గోపిచంద్ సినిమాలో పెద్ద బ్లాక్ బాస్టర్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. గోపిచందన మాత్రం కంబ్యాక్ ఇచ్చాడు, చాలా రోజుల తర్వాత మంచి హిట్ ఇచ్చాడు సినిమా. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాగుంది మూవీ. హైలైట్స్ మాత్రం ఫైట్ సీన్స్ బాగా, సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. గోపిచందన నవ్వాడు, ఏడ్పించాడు, బాగా నటించాడు. సినిమా మొత్తం ఓవరాల్గా 5/5 ఇస్తా రేటు. సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్, పక్కా హిట్, బాగుంది మూవీ. ఆడియన్స్గా చెప్తున్నా, ఫ్యాన్గా లేదు ఆడియన్గా చెప్తున్నా. సినిమా చూశాను కాబట్టి కంటెంట్ చాలా బాగా నచ్చింది. కంటెంట్ రెండు క్యారెక్టర్లు బాగున్నాయి, కానీ భీమా క్యారెక్టర్ మాత్రం మస్త్ అనిపించింది ఓవరాల్. బ్లాక్ బస్టర్ హిట్ అన్న, పక్కా హిట్ మూవీ. హైలైట్ అంటే యాక్షన్, స్క్రీన్ ప్లే ప్రజెన్స్, రాణ లక్ష్మణ్ ఉన్న ఫైట్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు, బాగున్నాయి. దేవుడి గురించి మాత్రం చాలా బాగుంది అన్న. దేవుడు అదే బాగానే ఉందన్న, కామెడీ అదే నవ్విచ్చాడు కదా, కామెడీగా ఉంది ఓవరాల్గా. ప్రభాస్ అంటే ఏం లేదు, లేదు లేదు కా వెనల్ కిషోర్ గారు, సారీ కట్ చేయండి, వెనల్ కిషోర్ గారు చాలా బాగా చేశారు, బాగుంది మీరు ఓవరాల్. భీమా మూవీ చూసి వస్తున్నానా, మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. మన భీమా గోపీచంద్ గారు చేసిన యాక్టింగ్ అన్న, పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసినా అన్న. మనకు మూవీ మాత్రం సూపర్ అన్న, సూపర్ హిట్ అని చెప్పొచ్చు మూవీని. ఒక్కొక్క సీన్ ఉంటుందన్న, ఆ హీరోని ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చేస్తుందో, ఆ యాక్టింగ్ అయితే హీరోని, ఆ రొమాన్స్, సాంగ్స్ ఏమనుందన్న. మూవీ మాత్రం హైలైట్ అన్న, చూసినంతసేపు ఒక మనకు ఎనర్జీ అనేది వస్తుందంట. మూవీ కుర్చీ మీద కూర్చొని మనం కూర్చొని మూవీ చూస్తున్నామా ఏందా అన్నట్లు అనిపిస్తుంది అన్న. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న, హీరో క్యారెక్టర్, మనకు హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసినారన్న. మూవీ మాత్రం అన్ని ఈ వీక్కి అన్ని మూవీ కంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. మన మహాశివరాత్రికి మనకు ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న, అందరూ వచ్చి వాచ్ చేయాల్సింది. ఆల్ ది బెస్ట్.